లాక్డౌన్ 57 రోజులు పురస్కరించుకుని లాక్డౌన్ ప్రారంభం నుంచి ఈ దినం వరకు ప్రతిరోజు ఇదే హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమి బయట నిత్యావసర సరుకులేమి అందరికీ సహాయం చేశాను. ప్రతి ఈ హాస్పిటల్ కూడా ప్రతిరోజు మూడు గుట్ల అన్నదానం చేశాను. నేను చంద్రశేఖర్, నేను మరియు నా మిత్రులైన ఆదర్ల సేవా సంస్థ ట్రస్ట్ లాల్ భాషా గారని, సర్వదా సేవా సంస్థ బాలకృష్ణ గారిని, సర్దార్ ప్రతాప్ సార్ని, జీసీబీ వాళ్ళ ఏమి, ఫ్రెండ్స్ సొసైటీ చంద్రశేఖర్ రావు, సన్నిహిత మధు వారిని అందరూ కలిసి మేము సన్నిహితంగా అందరూ కలిసి మేము ఈ లాక్డౌన్ ప్రారంభం నుంచి ఈ పొద్దు ఈ దినం వరకు మూడు గుట్లు ఈ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేశాం. అలాగే ఇవి కాకుండా బయట నిత్యావసర సరుకులు ప్రభుత్వ హాస్పిటల్లో అన్నం లేదంటే వాళ్ళకు కూడా సహాయం చేశాను. నా వంతు నేను సహాయం చేశాను. ఈరోజు శ్రీనివాసం వంటి హాస్పిటల్, ఇక్కడ స్నేహలతల నర్సింగ్ హోమ్, వైఎస్ఆర్ హాస్పిటల్, హృదయ నర్సింగ్ హోమ్ మరియు ప్రభుత్వ హాస్పిటల్. ఎన్ని రోజులు చేస్తున్నారు? ఎన్ని వందల మందికి ఇప్పుడు? ప్రతిరోజు ప్రతిరోజు మూడు గుడ్డలు కలిపి దాదాపు 650 నుంచి 700 జనతా కర్ఫ్యూ మొదలు పెట్టుకుని ఈరోజు లాక్డౌన్ 57 రోజు మేము జనతా కర్ఫ్యూ రోజు నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. జనతా కర్ఫ్యూ రోజు మధ్యాహ్నం మేము ఈ యొక్క రోడ్ సైడ్ ఉన్నటువంటి అన్నార్థులకి ఆహారాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేను మా మిత్రుడైనటువంటి బాలకృష్ణ వీధుల వెంట అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఆహారాన్ని అందరికీ అందించడం జరిగింది. ఆ రోజు నుంచే మేము ఆ రోజే అనుకున్నాము, ప్రతిరోజు కూడా మూడు పూట మనం ఖచ్చితంగా ఎప్పటివరకైతే ఈ లాక్డౌన్ ముగుస్తుందో అంతవరకు ఖచ్చితంగా మేము ఈ యొక్క అన్నార్థులకు ఆహారాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆ రోజు అనుకుని ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. మేమిద్దరు అనుకున్న తర్వాత ఆ రోజు నుంచి మొదలు మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా దాదాపుగా 57వ రోజు ఈరోజు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని మూడు పూట కూడా నిర్వహించడం జరిగింది. మొదట్లో మేము దాదాపుగా 1500 మందికి కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కానీ ఎలాగైతే లాక్డౌన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎలాగైతే వస్తుందో అలాగే సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ముందుకు రావడం, అలాగే మేము ఒక పాయింట్ ఎంచుకొని ఇక రాజానగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఈ యొక్క హాస్పిటల్కు వచ్చేటువంటి యొక్క పేషెంట్లు కానీ పేషెంట్ల బంధువులు కానివచ్చు, అలాగే ఈ యొక్క రాజానగర్లో ఉన్నటువంటి ఈ యొక్క స్లమ్ ఎవరైతే బీద ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతునిచ్చే విధంగా ఇక్కడ వాళ్ళందరి కోసం మేము ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మాది ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్, అలాగే బాలకృష్ణ గారిది సహృదయ సేవా సమితి, రెడ్ డ్రాప్ సంబంధించి ఈ యొక్క సర్దార్ గారు, అలాగే చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న ఓ నెగిటివ్ రక్తదాత, ఈయన ఎంతో మంది డోనర్ని కూడా పిలుచుకొని రావడం జరిగింది. అలాగే జిఎస్సిపి అనేటువంటి సంస్థ యొక్క విక్రమ్ గారు, అలాగే సన్నిహిత ట్రస్ట్ మధు గారు, మేమందరం కలిసి ఒకతాటిపై నిలచడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ సొసైటీ అనేటువంటి వారు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కలిసి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటివరకు 725 కుటుంబాలకు మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఈ యొక్క మీడియా మిత్రుల సహకారంతో తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారో వీళ్ళందరి ద్వారా కూడా ఈ సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులు మాకు మొదటి రోజు నుంచి కూడా చాలా గొప్పగా సహకరిస్తున్నారు. మీడియా మిత్రులు లేకపోతే అన్నార్థులు ఎక్కడున్నారనేటువంటిది కూడా తెలుసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ మీడియా మిత్రులు ఫలాన్ చోట ఉన్నారనేటువంటి ఒక సందేశాన్ని మాకు ఇచ్చిన వెంటనే మేము ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అన్నార్థులకు కానీ నిస్సహాయులకు కానీ మేము మా వంతు సహాయాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. మున్ముందు కూడా ఎవరైనా దాతలు ఇంకా సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలనేటువంటిది మేమందరం కూడా సంయుక్తంగా అనంతపురం స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాది సహృదయ సేవా సమితి, అనంతపురం స్వచ్ఛంద సంస్థలు, ఆరు స్వచ్ఛంద సంస్థలు అన్ని కలిపి ఇలా చేస్తున్నాయి. ఆదరణ సేవా సమాజ్, రెడ్ డ్రాప్స్, మరియు ఫ్రెండ్స్ సొసైటీ, సన్నిహిత, చంద్రాన్న ఓ నేటివ్, జేసిబి, ఇలా ఆరు స్వచ్ఛంద సంస్థలు కలిపి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. స్టార్టింగ్ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు 57 రోజుల వరకు మేము ఇలా చేస్తున్నాము. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, మరి ప్రైవేట్ హాస్పిటల్లో పేషెంట్కి, పేషెంట్ల వాళ్ళ బంధువులకు, మరి సమ్మేరియాలో 720 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరి బియ్యం ఇవ్వడం జరిగింది. దాదాపు మాకు స్టార్టింగ్లో వచ్చేసి తాడిమర్రికి చెందిన సుబ్బరాయుడు సార్ గారు మాకు 24 రోజులు వరుసగా మధ్యాహ్నం రాత్రి అన్నం ఇవ్వడం జరిగింది. మరి
వేణుగోపాల్ గారికి చెందిన ఎల్లుట్ల వెంకటస్వామి గారు కూడా డైలీ పొద్దున పొద్దు 30 మందికి టిఫిన్ అందించడం జరిగింది. నా పేరు దుర్గన్న, నేను రిటైర్డ్ డిపిఆర్. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ఆకలిగా ఉన్న అన్నార్థులకు కడుపు నింపాలనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు కీర్తిశేషులు మల్లప్ప నాగమ్మ వాళ్ళ సంస్మరణార్థం ఈరోజు ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు వండించడం జరిగిందండి. ఈ సందర్భంగా ఇక్కడ మాతో సహకరించినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.